హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేసుకుందామా మనం ముందుగా ఏం చేద్దామంటే కడాయి పెట్టుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మనం తాలింపు మళ్ళీ వేసుకుంటాం కదా కొంచెం ఆయిల్ హీట్ అయినాకేం చేద్దామంటే మనం దొండకాయలు వేసుకుందాము దొండకాయలు ఏంటి అంటే నేను ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ చట్నీ మనకి సూపర్గా ఉంటుంది టిఫిన్స్లో కూడా ఎప్పుడు ఎందుకు అంటే అందరూ కూడా కొంచెము హెల్త్ కాన్షియస్ అయ్యి కొంచెం ఎక్కువ తినట్లేదు కదా కొంచెం పల్లీ చట్నీ ఇవన్నీ గ్యాస్ట్రిక్ కానీ శనగపప్పు పచ్చడి అన్నీ కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కానీ కాబట్టి ఇలా అనమాట కొంచెం ఈ పచ్చిమిర్చి అనేది చాలా అస్సలు కారం లేవు నేను అందుకే ఒక టెన్ వరకు తీసుకున్నాను కారం ఉంటే కనుక ఫైవ్ తీసుకోండి అండ్ జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను అండ్ కల్లుప్పు ఉప్పు తీసుకున్నాను కల్లుప్పు ఏంటంటే టేస్ట్ వైజ్ కూడా బాగా అనిపిస్తుంది అండ్ కల్లుప్పు తీసుకున్నాను అనమాట ఒకవేళ మీకు కల్లుప్పులో వద్దు అనుకుంటే మామూలు ఉప్పు తీసుకోండి సాల్ తీసుకోండి కళ్ళు ఉప్పు ఏంటంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి మనకి ఏమీ కొంచెం అంటే ఏమి పలుకులుగా అట్లా ఏమి అనిపించదు అండ్ నేను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను అనమాట మనకి వీటిని అన్నింటిని కొంచెం ఏగే వరకు ఏం అంటే కొంచెం మూత పెట్టేసుకొని ఉంచితే ఉడికిపోయినట్టు అవుతాయి ఎక్కువ వేయించకుండా కొంచెం ఉడికిస్తేనే బాగుంటుంది ఇదిగోండి చూసారు కదా కొంచెం వేగింది ఇప్పుడు దీనిలో ఏం చేద్దాము అంటే వెల్లుల్లి వేసుకుందాం నేను ఒక ఆరు వెల్లుల్లి తీసుకున్నాను అనమాట ఇంకా చింతపండు పేస్ట్ వేస్తున్నాను మనకి మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే ఓకే లేకపోతే కనుక మీరు చింతపండు వేసుకోండి ఒక నాలుగు తొలకలు అలా వేసుకోండి బాగా పులుపు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి లేదు అంటే ఎక్కువ వేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని మనకేంటంటే అది ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పది మనం మిక్సీ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం మనం అది బౌల్లో తీసేసుకున్నాం కదా మనం ఏం చేద్దామంటే తాలింపు వేసుకుందాం చట్నీ కోసం మన తాలింపు వేగిపోయింది కదా దీనిలో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా మన తాలింపుని మన చట్నీ మీద వేసేసుకుందాం అంతే ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీగా మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇఫ్ యూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ